మైనారిటీ వర్గాల కోసం, మహిళల కోసం, ఏ పేదవర్గాల కోసం, అహర్నిశలు పాటుపడే వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, ఆ వర్గాలన్నీ ముఖ్యంగా మహిళలు ఈరోజు ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో చూస్తే ఆశీస్సులు ఎవరికున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పాటుపడితే, ప్రజల్లో మమేకమైతే దీవెనలు ఎలా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారో అవి ఈరోజు పోలింగ్ సరళిని కానీ సుదీర్ఘంగా క్యూలు గట్టి గంటల తరబడి నిరీక్షించి వేయడంలో కానీ ఆ అభిమానం, ఆ ఆశీస్సులు ప్రతిబింబించాయి. ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రకటించిన ప్రకారం 75%, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలింగ్ బూతుల దగ్గర ఇంకా క్యూలు, లాంగ్ క్యూలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 2019లో ఇలాగే ఐ థింక్ 79% 80% పోలింగ్ అయినట్టుంది. ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో, బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఈరోజు ఇంత ఉప్పెనలాగా క్యూ కట్టిన ఓటింగ్ ఓటర్ల దీంట్లో కానీ, ఓటింగ్ సరళిలో కానీ, ఇంత భారీ పోలింగ్లో కానీ కనిపిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది చాలా అరుదుగా ఉండే అంశం. మొత్తం మీద ఏదైనా సరే బ్యాలెట్ బాక్సుల్లో, ఐ మీన్ ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. దాని గురించి ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం లేదు. ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు, కానీ ఒకటైతే అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పొచ్చు, లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టేవాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, కానీ అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది, మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం, అన్ని వయసుల వాళ్ళు చేయడం, యువతతో దగ్గర మొదలుపెట్టే కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి పండు ముదుసలు నడవలేని వారైనా సరే వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు, అక్కడ స్వేచ్ఛగా వేసి వెళ్లారు. అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం, స్వాగతించదగ్గ విషయం. పోతే ప్రజల కోసం నిలబడిన వాళ్ల కోసం ఎలా ప్రజలు కూడా నిలబడతారనేది ఒక పక్క కనపడుతుంటే, మరో పక్క దారుణమైన విషయం ఏమంటే ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్, ఆ నిస్పృహ, ఆ నైరాశ్యం ఎంత పరాకాష్ఠకు పోయినాయో, ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను పడే గుండాలు కానీ, లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనో ఇంకో దాని వల్ల పోలీసు అధికారులు కానీ లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరిట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ల వైపు నుంచి జరిగిన దాడులు, హింసాకాండ రుజువు చేస్తుంది. ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో. దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగ పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది. దురదృష్టకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ ఇచ్చేసినట్టే, బందికానాల్లో చేసినట్టే చేశారు. నిన్న మొన్నటి నుంచి మొదలైంది, ఈరోజు పరాకాష్ఠ చేయడం. ఇన్ని చోట్ల దాడులు తెగబడ్డారో పద్ద నుంచి చూస్తూనే ఉన్నారు. రాష్ట్రమంతా టీడీపీ గుండాలు స్వేచ్ఛగా విచ్చలవిడిగా విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకునో, కత్తులు పట్టుకునో, మారణాయుధాలతో తిరగడం, అటాక్ చేయడం పొద్దున్నే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది. వాళ్ళ పోలింగ్ ఏజెంట్ వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద అటాక్ చేయడం, ఇంకా నర్సరావుపేటలో చూశారు అక్కడ శాసనసభ్యుడు డాక్టర్ ఆయన నర్సింగ్ హోమ్ దగ్గర ఎట్లా విశృంఖలంగా రెచ్చిపోయి అన్ని ధ్వంసం చేసి ఇచ్చేశారు. మాచర్ల, దాచేపల్లి, పెనమలూరు, తాడిపత్రి, ఉదయం గంగాధర నెల్లూరు, ఆ బౌన్సర్ల కల్చర్ ఏదో అర్థం కాదు వెళ్ళదు. అద్దంకి, పీలేరు, పొన్నూరు, ఆత్మకూరు, జగ్గయ్యపేట, సత్యనపల్లి, ఇవన్నీ ఎటువంటి మా వైపు నుంచి ఎంత సంయమనంతో ఉన్నా, ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు జరగడం అనేది మాకు కావాలా. మహిళలు ఎవరైతే హింసను చూస్తే వెనక్కు తగ్గుతారో వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయాలంటే ప్రశాంత వాతావరణం కావాలి మాకు. అందువల్ల మా వైపు నుంచి ఎంతో సంయమనంతో వ్యవహరించిన రెచ్చగొట్టే రకంగా అటువైపు నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక రకంగా ఒక హింసాకాండ సృష్టించాలా, జనం భయపడాలా, ఓటింగ్కు దూరంగా పోవాలనే కుటిల
దుష్ట పన్నాగంతో ఉదయం నుంచి అట్ట చేశారనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు. టీవీల్లో చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీరే ఎందుకు చేసి ఉండకూడదని మమ్మల్ని అనొచ్చు. మాకు అది ఉపయోగం కాదు, నష్టం. ఎందుకంటే మాకు ఓటు వేసే వాళ్ళంతా నిస్సహాయాలు, నిరుపేదలు, మహిళలు ముఖ్యంగా. మరి ఎవరు చేసింటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ వాళ్లే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా కవింపు చర్యలకు పాల్పడి ఏకపక్షంగా దాడులు చేశారు. అక్కడికి సంయమనంతో ఉన్నందువల్ల అధికారంలో ఉండి ప్రతిపక్షంలో కంటే అన్యాయమైన పరిస్థితిలో మేము ఈరోజు పోలీసు అధికారులు కూడా వాళ్లతో కుమ్మక్కు కావడంతో బహుశా ఎన్నికల కమిషన్ నుంచి పేరుండో లేక ఆ పేరు చెప్పి ఒక అతను సస్పెండ్లో ఉన్న డీజీ క్యాడరీ అనుకుంటా ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీసులోనే కూర్చొని అందరికీ ఫోన్లు కొడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఎస్పీలను బెదిరించడం, దబాయించడం, వచ్చేస్తున్నాం మేమనడం, అసలు చేస్తున్నాం అనేది ఇప్పుడు కాదు, నెల నుంచి మొదలు పెట్టారు. వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం, మరి ఇప్పుడేమి ఎక్కడా కనపడట్లేదు వాళ్ళు. సరే ఎన్నికల్లో ఎవరు వస్తారో అది పక్కన పెట్టినా అందరూ గమనించారు. చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ గత 2-3 నెలలుగా వాళ్ళ అది ఆ అడ్డగోలు పొత్తుల పేరుతో అయితే ఏమి, ఆ తర్వాత చిట్లు బూతులు అయితే ఏమి, నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే ఏమి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హనానికి పాల్పడడం అయితే ఏమి, అంటే ఏవైనా అజెండానో అంశాలను మీదనో మాట్లాడడం అనేది జరగకుండా అప్పుడు మొదలు పెట్టింది. ఆ రోజు నుంచి తెలుసు మామూలు దారుల్లో రాలేమని. అందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటే అధికారం అండగా ఉంటుందని, ఇటుపక్క ఒక సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం అండ వస్తుంది ఇంకొక ఆయనతో, అన్ని పెట్టుకుని ఏది చేసినా ఆఖరికి నువ్వు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోకుండా, లేకుంటే ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ఉండకుండా, ఎప్పుడు మేమన్నట్టు నువ్వు గతంలో ఏం చేసినావో చెప్పకుండా, రేపు ఏం చేయబోతున్నావో స్పష్టత ఇవ్వకుండా.